హాయ్ అండి, నేను పెంట్ హౌస్ గార్డెనర్ శారద. ఇదిగో పుచ్చకాయ మొక్క ఎందుకు వేసాను అనుకుంటున్నారా? చూపిస్తానండి ఎందుకు వేసాను. దీంట్లో అక్కడక్కడ నాకు ఇవి వచ్చినాయి అనమాట, ఏంది చిన్న చిన్న నత్తగుల్లలాగా వచ్చినాయి. అవి గాజు గురువులుగా తయారయ్యి మనకి చెట్లు హాన్ చేస్తాయి కదా, అందుకని పుచ్చకాయ కోసినప్పుడల్లా ఇట్లా వేస్తాను. చూపిస్తానండి, మా పని వచ్చినాక తీసి చూపిస్తాను, వీడియో తీస్తాను చూడండి. ఇవి మేమేం చేస్తున్నామంటే ఒక చిన్న డబ్బాలో మట్టేసి దాని మీద కొంచెం గెమాక్షన్ వేస్తాను. వేసిన తర్వాత ఇవి తీసేసి ఆ పురుగులన్నీ దాన్ని వేసేస్తున్నా. అయితే వేసిన తర్వాత అట్ట పుచ్చకాయలు వేస్తే ఎట్ వస్తున్నాయి. మేము రెమెడీ ఉపయోగిస్తున్నాం దీనికోసం. చూడండి ఎట్టొచ్చినాయి, మొదట గమాక్షన్ వేసేసి డబ్బాలో దాంట్లో పోసేస్తున్నాము. అయ్యండి ఇంకా ఈ దొండ చెట్లు మరీ ఎక్కువ ఉన్నాయి. ఇగో చూసారా, దాని కిందకి చేరినాయి కుప్ప. చూడండి ఆ నత్తలోంచి వస్తాయి. తీసి మొత్తం తీసేసి అట్లా చేస్తున్నాము. ఒక 3 డేస్ నుంచి మాకు ఇదే పని. చూసారా, ఇది ఉపయోగించండి ఇట్ట మీరు కూడా ఈ తోటలోళ్ళు. ఈ తోటలో కిచెన్ గార్డెన్ పెంచుకునేవాళ్ళు ఫస్ట్ ఇట్ట చేయాలి. ఏమైనా సరే, కుళ్ళిపోయిన దోసకాయలైనా సరే చాలా బాగా పనిచేస్తుంది. చెప్పులు ఇదిగోండి, ఒకటి రెండున్న లాస్ట్కి ఎన్ని ఎరువులు ఇద్దామని నా పొట్టుదల. వేసి మార్చి మళ్ళీ ఇంకో చోట పెట్టు. ఆ నత్తలన్నీ గుళ్ళలు అవుతాయి, పురుగులు అవుతాయి అన్నమాట. ఎడమరి రప్పించి పోతుంది. అవును, అక్కడ ఎక్కువ ఫస్ట్ వచ్చిందే అక్కడ స్టార్ట్ అయింది. ఓ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి బాబు. లేకపోతే పేపర్ మీద పెట్టి చూపించు. సరే వదిలేసి చూసారు, ఇంకంతే కదా అమ్మా. ఇవి చూడండి గుళ్ళతో కూడా ఉంది. ఏసి అబ్బా, ఏసి ఉన్నాయా? ఆ చిన్న తొట్లు కొండవు, పెద్ద పొడుగ్గా లోపలికి డెప్త్ ఎక్కువ ఉండే తోటే ఉండేది. ఆ డెప్త్ ఉంది కదా, వస్తాయి. ఏసి ఇగో 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 అదే ఇవన్నీ మేము ఇన్ని పండిపోయినాయి మగ్గిపోయినాయి వేసేసి ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నామండి. చూడ ఇక్కడ లేవులే కొన్ని, ఈ తొట్లో లేవు మరి, నిన్న కూడా లేవు నాకు తెలిసి. అయ్యో ఎగ్గులు చూసారండి, ఎగ్గులు చూపించండి. ఎగ్గులు కనపడ చూసారా, ఎగ్గు నుంచి ఎగ్గు దశ నుంచి పురుగుల దశకు వస్తాయి. పురుగులు చూపిస్తారా మే, ఇది చూడు, ఇక చూడు పురుగులే. అంత గుడ్డు దశ, ప్యూపా ప్యూపా దశ అంటారు కదా. అయ్యో సన్నవి ఇప్పుడే వస్తున్నాయి కొత్తగా, అవి తీసి పెట్టేసి పుచ్చకాయ. మళ్ళా బొప్పాయి కాయలు అవి కూడా పెట్టచ్చు, దోసకాయ బొప్పాయి చూసాము తీసుకోమా. అబ్బా ఇగో ఉన్నాయి కొంచెం, ఒక 2-3 పడిపోతున్నాయి. ఆ పార తీసుకో, దాంతో బాగా వస్తాయి. కొంచెం గుంటలాగా ఉంటుంది, దాంట్లో బాగా వస్తాయి. సరే గుడ్డు అంతా బా లోపల నుంచి వచ్చేస్తాయి అండి. అన్ని పూర్తి నిర్మూలన అంటే దీంతో చెయ్యాలి. పూర్తి నిర్మూలన అంటే ఇట్లాగే మేము కంకణం కట్టుకున్నాము ఈ రాములమ్మ. నేను జోగ్గా చెబుతున్నానండి, చూసారా ఎంత పింకులు చాలా ఉన్నాయి. ఇదిగోండి పుచ్చకాయ కంటుకున్నాయి చూసారా. పూతలు తీసి మట్టి కూడా పూత. అయ్యో అక్కడ కుప్ప, తోటలు ఎంత రావు
ఇప్పుడు ఇప్పుడే ప్యూపా దశలో ఉన్నాయండి. అయ్యి అదే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, పూర్తిగా తీసేయాలి. అసలు తొట్టలో తొట్టలోంచి పూర్తి నిర్మూలన చేయాలి. అయ్యో అవన్నీ పైకి తీసేయి, అలాగేసుకొని లేకపోతే ఒక ఆకు తీసుకొని ఆకుతో అది నిన్న వేసాను ఎరువు కొంచెం దోసకాయ కిరణి దోసకాయ చూడండి చూడండి గుడ్డు పైన దోకు చిన్నగాను ఇదిగోనా అంతే కదా తాకుతుంది చూడు చిక్కి అది పైనే చూడండి ఎట్టు పోతున్నాయి. తీసేయమ్మా తీసి తీసేదా తీయే ఇంకేం చేస్తావు భయం వేస్తుండే చూస్తుండే అబ్బా ముడత పిండి వేయాలి మళ్ళీ పైకి ఎక్కువస్తాయి తీసి వాటి కింద కింద వేసి మట్లో కప్పెడదాం తేడలాగా పడ్డాయా ఏం విని పెట్టు ఏం చేస్తాయి ఎందుకు వచ్చినాయి అసలు అయ్యి నాకు అందరూ పైన ఉన్నట్టున్నాయి దీనికి ఎక్కువ ఉండేది గ్రామ పాపం తీయడానికి పుల్ల తీసుకో పుల్ల తీసుకో తీసి అట్ట చూడండి అసలు మన ఊపిరి తీస్తున్నాయి ఇక్కడ లేనా ఈ తొట్లు అసలు లేవనుకున్నా రావాలమ్మా నేను ఇక్కడ చూడు ఈగోమా అంత లాంగ్ ఉంటేనా వేసుకుంటూ అది మరి పాసి పాసి బియ్యం జోకులు చూడండి వాటితో చూపిస్తానండి ఇందాక మీకు చెప్పింది నేను ఫస్ట్ అయితే చూసారా చూసారా గవ్వలు అయ్యి చిన్న చిన్న నాతో తీ మళ్ళీ అన్నీ అటు పాకిపోతాయి చేసేదండి చూసా ఆడబెట్టాను మళ్ళా నేను చంపే లేకపోతే పుచ్చకాయ దివ్య ఔషధం మాకు ఈరోజు ఈ పుచ్చకాయ చూసారా దివ్య ఔషధం లాగా పనికి వస్తుంది ఇది ఒక బ్యూటిఫుల్ రెమెడీ అండి రెండు మూడు రోజులు అయినా కుళ్ళిపోతుంది పడేస్తాను ఇదిగోండి ఈ పుచ్చకాయతో ఈ రెమెడీ ఉపయోగించి మీరు కూడా మీ కిచెన్ గార్డెన్లో ఇట్లా ఉంటే పురుగులు బాగా అట్రాక్ట్ అయ్యి వస్తాయి దాని కిందకి చల్ల ఎండల కాలం కదా అందుకోసం వస్తాయి చల్లదనానికి బాగా నిర్మూలించుకోవచ్చండి ఇది నా పుచ్చకాయతో రెమెడీ చూసారు కదా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాపం ఇవన్నీ చేసి పెట్టింది చూడండి